మన సంజనా రాంబాబు గారు, సంజనా అంబట రాంబాబు గారు ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులను ఉద్దేశించి ఫేక్ రైతులు, అదొక ఫేక్ పాదయాత్ర అని మాట్లాడుతున్నారు. కాదు మీలాగా అందరూ ఫేక్ బతులు బతుకుతారని చెప్పి అనుకోవడం మీ తప్పు రాంబాబు గారు. మన బుద్ధులు అందరికీ ఉండవు కదా. మనం తెల్లారేసిన కాంచి మన లుచ్చ బతికి ఎవరికి తెలియదు అని చెప్పేసి అని మన బోకేశాలు అన్నీ మనకి ప్రజలకన్నీ తెలిసినాయే కదా. ఒకసారి సంజన, ఒకసారి సుకన్య, ఇప్పుడు ఎవరనేది ఎవరికి తెలియదు. నీ కొంప దగ్గర ఉన్న ఒక అడుగు ఎవరికైనా ఇస్తానికి ఏడు సత్తావు నువ్వు. అక్కడ 33,000 ఎకరాల రైతులు భూములు ఇచ్చి ప్రభుత్వానికి ఈ రోజున అన్యాయం చేస్తుంటే మాకు అన్యాయం చేశారు మహాప్రభు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రోడ్డు ఎక్కి వాళ్ళ మానాన్ని వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే వాళ్ళపైన దాడులు చేయించేది మీరే, తిరిగి మళ్ళీ వాళ్ళే దాడులు చేశారని చెప్పేది మీరే, మళ్ళీ ఫేకులు, ఫేక్ మనుషులు, ఫేక్ పాదయాత్ర. ఎందుకు ఈ మాట్లాడుతున్నా? కోర్టు అనుమతి దేనికి ఇచ్చింది? మీ అదవ బుద్ధులు తెలిసే కదా. మీరు 3 రాజధానులకు మద్దతుగా రాజధానిలో ఒక టెంట్ వేపించి కూర్చోబెట్టిచ్చారు. అక్కడికి ఒక్కడికి పొలం లేదు, మరి దాన్ని ఏమంటారు? ఒక్కడికి ఒక సెంటు పొలం లేదా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడెక్కడి నుంచో విజయవాడ నుంచి సెంట్రల్ సిటీలో నుంచి తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెడుతున్నారు అక్కడ, దాన్ని ఏమన్నారు మరి? అయినా నీ బతుక్కి అమరావతి రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడన్నా ఉందా? అసలు గతంలో మీరే కదా ఎదవ మాటలన్నీ మాట్లాడింది. మాకు రాజధాని అన్ని ఇక్కడే ఉండనివ్వండి, మాకు రాజధాని ఇక్కడ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, రాజధాని మారదని చెప్పేసి ఎలక్షన్ ముందు బోకు మాటలు అన్నా మాట్లాడింది మీరే కదరా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సౌత్ ఆఫ్రికా చేస్తాను లేదంటే ఇంకో దేశం చేస్తానని చెప్పేసి 3 రాజధానులు కావాలి నాకు, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, ఇలాంటి సొల్లంతా చెప్పి 3 రాజధానులు చేస్తానని చెప్పి 3 ఏళ్ళు దాటింది. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయినా సరే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఎవరికి తెలియని పరిస్థితి. అమరావతిని మీరు ఒప్పుకోరు, విశాఖపట్నం రాజధాని అంటారు. సరే విశాఖపట్నంలో ఏం కట్టారో చూపిస్తావనరా అంటే అది చేత కాదు మనకి. నీ బతుకు ఇంక ఎందుకు అసలు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు నీ పని ఏంటి? ఒక నీటిపారుదల మంత్రిగా ఉన్నావు, గతంలో ఒకటి చేసాడు జిప్పుగాడు నీళ్ళు మంత్రి చేశాడు. ఇప్పుడు ఏమన్నా అంటే నేను ఆ శాఖకి ఇప్పుడు మంత్రిగా లేదు, నాకు సంబంధం లేదంటున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారా బాబు అంటే నాకు తెలియదు అంట. నువ్వు మాట్లాడితే అమరావతి రైతులు ఇంకా 1.5 సంవత్సరం మహా అయితే మీ పరిపాలన కనీసం మీరు ఏడ్చారు కదా 3 రాజధానులు అని చెప్పేసి అని. ఆ 3 రాజధానులకు సంబంధించి ఏదైనా కానీ ఇక దాని మీద ముందుకెళ్ళండి. కొన్ని ఎక్కడైనా బిల్డింగ్లు కట్టారా? కొన్ని ఏదైనా నిర్మాణాలు చేపడుతున్నారా? ఉన్న కంప్లైంట్ అన్న తరివేస్తున్నారా నాయన అంటే ఇంకా అసలు పరిపాలనే చేత కాదు మీకు. వాళ్ళు మానాలు లేదా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే మళ్ళీ దాన్ని కూడా ఫేక్ పాదయాత్ర, ఫేక్ మనుషులు, అసలు వాళ్ళు కానే కాదు. అంటే రైతులు అంటే మీ దృష్టిలో ఏంటి, ఒకేలా ఉండాలంటే ఇప్పుడు అంటే బురదకాళ్ళతోని లేదంటే అటులో తిరుగుతున్నా రైతులా? ఇప్పుడు ఒక్కొక్కరు 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఎకరం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎకరం ఇచ్చిన వాళ్ళు ఉంటారు మామూలుగా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండవా? అంటే కనీస సౌకర్యాలు లేకుండా మనిషి బతుకుతాడు అయ్యాల రేపు. ఇప్పుడు నీ దగ్గర ఏముందని చెప్పేసి నన్ను కారు వేసుకుని తిరుగుతున్నావు మరి. అంటే ఇలా ఉండాలని చెప్పి నేను నిర్ణయించేస్తారా? నాకు అర్థం కాదు.